ఇక్కడ చూడండి, క్రింద ఇచ్చిన భిన్నాలకు సమాన భిన్నాలు రాయండి అన్నాడు. అంటే ఇక మనం కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వీటికి సమాన భిన్నం అంటే ఈ లవాన్ని హారాన్ని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లై చేయడం. చూడండి ఇప్పుడు ఇక్కడ 1/5 ఇచ్చాడు, దీన్ని మనం 2/2తో మల్టిప్లై చేద్దాం. చూడండి 2 1s are 2, 2 5s are 10, అంటే 1/5కి సమాన భిన్నం 2/10 అని. నెక్స్ట్ 2/7 ఇచ్చాడు, ఈసారి దీన్ని 3తో మల్టిప్లై చేద్దాం. అంటే లవాన్ని హారాన్ని 3 పెట్టి హెచ్ వేయాలి. చూడండి 3 2s are 6 by 3 7s are 21. నెక్స్ట్ ఇక్కడ చూడండి 3/8 ఇచ్చాడు, ఈసారి 4/4తో మల్టిప్లై చేద్దాం. చూడండి 4 3s are 12, అలాగే 4 8s are 32. నెక్స్ట్ ఈసారి 7/9 ఇచ్చాడు, దీన్ని 5/5తో మల్టిప్లై చేద్దాం. లవాన్ని హారాన్ని ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లై చేయాలి. చూడండి 5 7s are 35, అలాగే 5 9s are 45, ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రింద ఇచ్చిన ప్రతి భిన్నానికి సమాన భిన్నాలు రాయండి అన్నాడు. ఇక్కడ కూడా సేమ్ ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వీటికి కూడా సమాన భిన్నాలు రాయమన్నాడు. అయితే వీటిని ఈసారి ఇందాక ఒకే నెంబర్ పెట్టి డివైడ్ చేసాము, ఒకే నెంబర్ పెట్టి మల్టిప్లై చేసాము, ఇప్పుడు ఒకే నెంబర్ పెట్టి డివైడ్ చేద్దాం. ఇక్కడ చూడండి 12/64 ఉంది, దీన్ని 2 పెట్టి డివైడ్ చేద్దాం. ఈ 12ని 2 పెట్టి డివైడ్ చేస్తే 6 వస్తుంది, అలానే ఈ 64ని 2 పెట్టి డివైడ్ చేస్తే 32 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 75/100 ఇచ్చాడు, చూడండి దీన్ని 5 పెట్టి డివైడ్ చేస్తే 15 వస్తుంది, అలానే ఈ 100ని కూడా 5 పెట్టి డివైడ్ చేస్తే 20 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 84/16 ఇచ్చాడు, దీన్ని కూడా 2 పెట్టి డివైడ్ చేస్తే 84ని 2 పెట్టి డివైడ్ చేస్తే 42 వస్తుంది, అలానే ఈ 16ని కూడా 2 పెట్టి డివైడ్ చేస్తే 8 వస్తుంది. అంటే వీటన్నిటికీ సమాన భిన్నాలు ఇవి అన్నమాట. నెక్స్ట్ 100/500 ఇచ్చాడు, ఇది చూడండి ఈ 2 0s 2 0s క్యాన్సిల్ చేస్తే 1/5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్రింద ఇచ్చిన సమాన భిన్నాల్లో లోపించిన సంఖ్యను కనుగొనము అన్నాడు. అంటే మనకు కొన్ని ఫ్రాక్షన్స్ ఇచ్చాడు, వాటికి ఈక్వివలెంట్ ఫ్రాక్షన్స్ కూడా ఇచ్చాడు. అయితే వాటిలో కొన్ని న్యూమరేటర్స్ ఇవ్వలేదు, కొన్ని డినామినేటర్స్ ఇవ్వలేదు, వాటిని మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి 3/4 ఇచ్చాడు, దీనికి సమానంగా హారం ఇచ్చాడు 16 అని, ఇక్కడ లవం ఇవ్వలేదు, ఈ లవాన్ని మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి ఈ 4ని 16 చేశాడు, ఈ 4ని 16 చేశాడు అంటే ఈ 4ని ఇంకో 4 పెట్టి మల్టిప్లై చేస్తే 16 వచ్చింది, అలానే ఈ 3ని కూడా 4 పెట్టే మల్టిప్లై చేయాలి, అప్పుడు 3 4s are 12 అవుతుంది, అంటే 3/4 = 12/16 అని. నెక్స్ట్ ఇక్కడ చూడండి 20/30 ఇచ్చాడు, చూడండి ఇది ఈ 0 0 క్యాన్సిల్ చేస్తే ఈ 2 ఇక్కడ వేసాడు, ఇప్పుడు మనం ఈ 3ని ఇక్కడ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 12/18 ఇచ్చాడు, ఇక్కడ 2/ ఇక్కడ హారం ఇవ్వలేదు, చూడండి దీన్ని ఈ 12 2 అయింది, అంటే 12ని 6 పెట్టి డివైడ్ చేస్తేనే కదా 2 అయ్యేది, అలానే 18ని కూడా 6 పెట్టి డివైడ్ చేస్తే 3 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 16/24 ఇచ్చాడు, ఇక్కడ 4/ అని ఇక్కడ హారం ఇవ్వలేదు, అంటే ఈ 16 4 చేశాడు, అంటే ఈ 16ని డివైడెడ్ బై 4 చేస్తే ఇంకో 4 వస్తుంది, అలానే 24ని కూడా డివైడ్ బై 4 చేస్తే 6 వస్తుంది, అంటే ఈ 16/24ని 4 పెట్టి డివైడ్ చేశాడు లవాన్ని హారాన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి 100/20 ఇచ్చాడు, చూడండి ఈ 0 0 క్యాన్సిల్ చేస్తే ఈ 2 ఇక్కడికి వచ్చింది, అలానే ఇప్పుడు ఈ 10 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 21/4 ఇచ్చాడు, ఇక్కడ న్యూమరేటర్ ఇవ్వలేదు, డినామినేటర్ ఇచ్చాడు, చూడండి 4 16 చేశాడు, అంటే ఈ 4ని ఇంకో 4 పెట్టి మల్టిప్లై చేస్తే 16 వచ్చింది, అలానే ఈ 21ని కూడా ఇంకో 4 పెట్టి మల్టిప్లై చేస్తే 84 వస్తుంది, అంటే 21/4 = 84/16 అని.